నమస్తే. ప్రాజెక్ట్ శక్తి ప్రత్యేక చర్చకు స్వాగతం. సమాజ శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం పాటుపడే వారితో చేయి కలిపేందుకు మీడియా ఎప్పుడూ సంసిద్ధమే. అందున తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ టీవీ 5 కేవలం నినాదాలతో సరిపెట్టకుండా చేతలతో ముందంజలో ఉంటుంది. ఇవాల్టి ఈ షోలో టీవీ 5 పరిచయం చేస్తోంది ఇద్దరు మహిళా శక్తి స్వరూపాలను. వీరిలో ఒకరు అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సాహసికురాలైతే, మరొకరు అంతరిక్ష విహారం కావించే వారికి ట్రైనింగ్ ఇచ్చే నాసా స్పేస్ సైంటిస్ట్, ఆస్ట్రోనాట్ ట్రైనర్. బహుశా చంద్రయానానికి సిద్ధమవుతున్న ఆస్ట్రోనాట్స్ని కూడా ఈ ఇండో అమెరికన్ ట్రైన్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు మహిళామణులు కూడా యూరోప్లో 7 పర్వత శిఖరాల్లో ఒకటైన 18,510 అడుగుల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదేదో హాబీ కోసం చేపట్టిన ప్రాజెక్ట్ కాదు, సరదా కోసం అంతకంటే కాదు. ప్రాజెక్ట్ శక్తి పేరుతో చేపట్టిన ఈ ప్రయత్నం వెనుక ఓ మహాసంకల్పం ఉంది. సమాజంలో అట్టడుగున ఉన్న కనీసం 100 మందికి లేదా అంతకంటే ఎక్కువ మందికే శారీరక, మానసిక విద్యా వికాసం కల్పించాలి అన్న మహత్తర లక్ష్యంతో నిధుల సమీకరణకు ఈ పర్వతారోహణ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఒక మౌంటనీర్, ఒక ఆస్ట్రోనాట్, ఈ ఇద్దరి ఆస్ట్రోనాట్ ట్రైనర్ ఇన్ఫ్యాక్ట్. సో ఈ ఇద్దరి కలయికే విచిత్రం అనుకుంటే, వీరిరువురు ఒకే లక్ష్యంతో కలిసి ముందుకు సాగడం మరింత ముచ్చటగొలిపే జంట సవారీ. అందుకే టీవీ 5 పరిచయం చేస్తోంది వీరిద్దరి ప్రొఫైల్స్ను. అలాగే వాళ్ళతో మాట్లాడదాం, అసలు వాళ్ళ ప్రయత్నం వెనుక ఉన్న లక్ష్యం ఏంటి, వాళ్ళు ఈ లక్ష్యం ఎలా సాధించాలనుకుంటున్నారు, ఇలాంటి అంశాలన్నీ మాట్లాడదాం. వారిని పరిచయం చేస్తాను. ముందుగా మనతో ఉన్నారు ముందుగా సీనియర్ డాక్టర్ కావ్య కమల్ మాన్యపు. షీఈజ్ ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ ఫ్లైట్ ఆపరేషన్స్ అండ్ ట్రైనింగ్ స్పేస్ వాక్స్ ఫ్లైట్ ఆపరేషన్స్ డైరెక్టరేట్ నాసా. అలాగే అడ్జంక్ట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ డకోటా. ప్రస్తుతం నాసా స్పేస్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. నాసాలో చేరకముందు కావ్య 10 ఏళ్లకు పైగా CST-100 స్టార్ లైనర్ అనే ఒక నెక్స్ట్ జనరేషన్ హ్యూమన్ రేటెడ్ స్పేస్ క్రాఫ్ట్ డిజైన్లో పార్టిసిపేట్ చేశారు బోయింగ్ కంపెనీలో. అలాగే ఫ్లైట్ టెస్ట్ డైరెక్టర్ ఫర్ స్టార్ లైనర్స్ ఫ్లైట్ టెస్ట్ అండ్ ఫ్లైట్ క్రూ ఆపరేషన్స్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్. ఆవిడకి ఒక ప్రత్యేకత కూడా ఉంది, ఆ ప్రత్యేకత గురించి ఇంటర్వ్యూ సమయంలో మాట్లాడుకుందాం. వెల్కమ్ కావ్య టు దిస్ డిస్కషన్. అలాగే మనతో ఉన్నారు పూర్ణ మాలావత్, మన పాకాల అమ్మాయి. సో నిజామాబాద్ జిల్లా పాకాల ఓ చిన్న హ్యామ్లెట్ నుంచి ఇప్పుడు అమెరికా వరకు వెళ్ళారు. షీ సక్సెస్ఫుల్లీ క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఎంత పెద్ద శిఖరమో, పర్వత శిఖరమో మనకు తెలుసు. దాన్ని అతి చిన్న వయసులో 13 ఏళ్ల 10 నెలల వయసులో మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కడం జరిగింది. అలాగే మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాలో, మౌంట్ ఎల్బ్రస్ మరొకసారి ఎక్కబోతున్నారు, హైయెస్ట్ పీక్ ఇన్ రష్యా అండ్ యూరోప్, ఇవన్నీ అంటే పర్వత శిఖరాలు 7 ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 7 పర్వత శిఖరాలని ఎక్కిన ఘనత ఈ పాకాల అమ్మాయికి ఉంది, పూర్ణకి. సో తన పేరు మీద ఎంత ఇన్స్పిరేషన్ అంటే, తన పేరు మీద ఒక సినిమా వచ్చింది, అలాగే ఒక పుస్తకం రాయడం జరిగింది. ఇంత ఇవన్నీ కూడా ఈ విచిత్రాలన్నీ చాలా చిన్న వయసులోనే జరిగాయంటే ఆ అమ్మాయి ఘనత ఏంటో పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా మనకు తెలిసిపోతుంది. సో వెల్కమ్ పూర్ణ టు దిస్ డిస్కషన్. థ్యాంక్ యూ సార్. సో ముందుగా ఐ విల్ బిగిన్ విత్ యూ, జూనియర్స్ ఫస్ట్. సో పాకాల నుంచి అసలు పర్వతాల దాకా వెళ్ళాలి, పర్వత ఆరోహణ చేయాలి అనే సంకల్పం ఎట్లా కలిగింది? ఎందుకంటే దూరం నుంచి కొండలు చూస్తుంటేనే అమ్మో అంత దూరం మనం వెళ్ళగలమా ఎక్కగలమా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ప్రాక్టికల్గా యూ హ్యావ్ క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్, నన్ అదర్ దాన్. సో ఏంటి, ఎలాగా ఆ ప్యాషన్ వచ్చింది, ఆ ఆసక్తి కలిగింది? సో నాకు 13 ఏళ్ల వయసులోనే, నేను 13 ఇయర్స్ 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడే ఈ ఇదంతా కూడా ఈ చేంజెస్ అన్నీ జరగడం జరిగినాయి. సో నేను నా ఈ సక్సెస్ అంటే ఈ అచీవ్మెంట్ వెనకాల ఇన్ని అచీవ్మెంట్స్ చేశాను అని అంటే బికాస్ ఆఫ్ 3 పర్సన్స్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పటికీ వాళ్ళకి ఎంత చేసినా చాలా తక్కువే. ఒకటి మా తల్లిదండ్రులు, ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరి ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేనిది ఏం చేయలేరు. సో వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. అండ్ ప్రవీణ్ కుమార్ సార్, సో ఇంతకుముందు ఆయన వాళ్ళ గురుకుల స్కూల్స్ అన్నిటికీ కూడా సెక్రటరీగా ఉండే.
సో ఆయన ఈ నా అచీవ్మెంట్కి ఎవరెస్ట్ ఆపరేషన్ ఎవరెస్ట్కి మెయిన్ బ్యాక్ పిల్లర్ ఆయనే. అంటే మాకు ఈరోజు నేను ఎవరెస్ట్ ఎక్కి పాకాల నుండి ఒక ప్రపంచానికి నేను పరిచయం అయ్యాను అంటే అది బికాజ్ ప్రవీణ్ సార్ అనే చెప్పొచ్చు. బికాజ్ ఆయనకు వచ్చిన ఆలోచన ఈరోజు మేము ప్రపంచంలో ఒక గుర్తింపు సాధించగలిగాము. అండ్ ఆబ్వియస్లీ అంత పెద్ద మౌంటైన్స్ ఎక్కాలి అని అంటే ఖచ్చితంగా ఎవరో ఒక గురువు ఉంటారు. సో ఎప్పుడు నా వెనుకుండి తెర వెనకాలండి నన్ను ఎప్పుడు ముందుకు నడిపిస్తుంటారు మా కోచ్ శేఖర్ బాబు సార్. సో నలుగురు, ఇన్ఫాక్ట్ ముగ్గురు కాదు నలుగురు ఉన్నారు, పేరెంట్స్, అమ్మ నాన్న, నలుగురు. సో నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు 2013లో సెప్టెంబర్లో స్టార్ట్ అయింది నా ఈ జర్నీ. సో అంటే ఎవరెస్ట్ అని ఏం అనుకోలేదు ఫస్ట్లో, జస్ట్ పిల్లల్ని ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్లోకి ఎంటర్ చేసి అంటే పిల్లల్లో ఆ మోటివేషన్ని ఏదైనా చేయగలరు మనం ఏదైనా సాధించగలం అనేది అదొకటి క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ స్టార్ట్ చేశారు ప్రవీణ్ సార్. సో అట్లా నేను ఈ మౌంటైనీరింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాము. సో ఆఫ్టర్ నా బేసిక్ అండ్ అడ్వాన్స్ బేసిక్ కోర్స్ అయిపోయిన తర్వాత దే డిసైడెడ్ అంటే వాళ్ళు ఇంకా వీళ్ళు ఏదైనా చేయగలరు అనేది వాళ్ళు మాలో కసిని చూసిన తర్వాత దెన్ దే డిసైడెడ్ అప్పుడు ఎవరెస్ట్కి పంపిద్దామని డిసైడ్ అయ్యారు. ఓకే, ఎంతమంది ఉన్నవాళ్ళు మీ బ్యాచ్లో ఇలా ట్రైన్ అయిన వాళ్ళు? సో చెప్పుకోవాలి అని అంటే యాక్చువల్లీ అన్ని స్కూల్స్ అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా సపరేట్ అవ్వలేదు, అవును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో అప్పుడు 300 స్కూల్స్ నుండి ఇద్దరిద్దరు స్టూడెంట్స్ని తీసుకున్నారు. దెన్ 110 స్టూడెంట్స్, ఇద్దరిద్దరు, కానీ అందులో కొందరు స్టూడెంట్స్ రావడానికి కూడా ఇష్టపడలేదు, భయపడ్డారు అన్నట్టు. సో తల్లి కొందరిని పేరెంట్స్ సపోర్ట్ చేయకపోవడం వల్ల మొత్తం అయితే 110 స్టూడెంట్స్ ఫస్ట్, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. తర్వాత దాంట్లో 10 గర్ల్స్ని 10 బాయ్స్ని తీసుకున్నారు నెక్స్ట్ బేసిక్ అడ్వాన్స్ బేసిక్ కోర్స్కి. అలా దాని తర్వాత 3 అమ్మాయిలని, తర్వాత ఆ 6 ఆరుగురు అబ్బాయిలని తీసుకొని ఆ తర్వాత లాస్ట్లో ఎవరెస్ట్కి అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, నేను ఆనంద్ కుమార్ ఇద్దరం క్లైమ్ చేసాం. లేదండి, నేను అప్పుడు 13 ఉండే సబ్మిట్ చేసేసరికి ఎవరెస్ట్ ఎక్కినప్పుడు, అబ్బాయికి 17 ఉండే. ఓకే, సో దట్స్ హౌ యు బికేమ్ ది యంగెస్ట్ ఎవర్ ఫీమేల్. Yes. So, climb Everest. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక గోల్ పెట్టుకున్నాం, అంటే మేబీ నేను వచ్చిన ఆ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, చాలా చిన్న విలేజ్, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడం అమ్మాయిలకు కావచ్చు, అంటే లైక్ ఎలాంటి అవేర్నెస్ లేని ప్లేసెస్ నుండి వచ్చాం కాబట్టి అదే నాకు మోటివేషన్ అనుకుంటా. అంటే లైక్ నేనన్నా ఏదో ఒకటి సాధిస్తే ఖచ్చితంగా. Yes, అవును. సో మీరు వచ్చిన మీ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు హెల్ప్ చేసింది చాలా. ఇట్ ఇట్ డిడ్ంట్ పుల్ యూ బ్యాక్, బట్ ఇట్ పుష్డ్ యూ టువర్డ్స్ యువర్ గోల్. Yes, yes, కరెక్ట్. సో దట్స్ హౌ ఐ డిడ్ దిస్ అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ కావ్య. అసలు మామూలుగా స్పేస్లోకి వెళ్ళాలనేది చాలామందికి, అందరికీ, మాకు కూడా ఉంటుంది ఆ డ్రీమ్. ఇప్పుడైతే స్పేస్ టూరిజం కూడా వచ్చింది, కానీ అంతకంటే ముందే మీరు స్పేస్లోకి వెళ్ళాలి అనే ఆస్ట్రోనాట్స్కి ట్రైనర్గా, అలాగే సునీతా విలియమ్స్ లాంటి వాళ్ళకు కూడా మీరు, సునీతా విలియమ్స్ అంటే తెలియని ఇండియన్ ఉండరు ఇప్పుడు, అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళందరికీ కూడా తెలుసు. సో సునీతా విలియమ్స్ లాంటి వాళ్ళకు కూడా మీరు స్పేస్ సూట్స్ డిజైన్ చేశారని చదివాను నేను. సో ఎలా సాధ్యపడింది అసలు, ఏంటి స్పేస్లోకి, స్పేస్ వైపు అలా నక్షత్రాల వైపు చూస్తున్నప్పుడు వచ్చిన ఆలోచన ఇది? యాక్చువల్లీ నేను ఎలా ఇందులో ఈ స్పేస్, ఏరోస్పేస్ అండ్ స్పేస్ ఇండస్ట్రీలో ఎలా వచ్చానంటే, నాకు 3 వయసు అండి, ఇక్కడే పుట్టి పెరిగాను నేను. హైదరాబాద్లో పుట్టింది కామారెడ్డి, పెరిగింది హైదరాబాద్. నాకు అలాంటి క్యూరియాసిటీ యాక్చువల్లీ క్రియేట్ చేసింది మా డాడీ మమ్మీ. చిన్నప్పుడు పైకి తీసుకెళ్ళి ముద్దులు పెట్టేవాళ్ళు. మా డాడీ చాలా ఓపిక్గా చంద్రుణ్ణి చూపించుకుంటా చాలా విషయాలు చెప్పేవాళ్ళనమాట. అలాంటి ఒక క్యూరియాసిటీని పెంచారు నాలో. అప్పుడు మా డాడీ మూన్ మీద ల్యాండ్ అయ్యేవాళ్ళు, నేను మామూలుగా అడిగేదాన్ని మూన్ మీద షార్క్స్ ఉన్నాయని అడిగేదాన్ని. అలాంటిది మా డాడీ చాలా ఓపిక్గా సమాధానం చెప్పి ఆ క్యూరియాసిటీ అండ్ ప్యాషన్ని క్రియేట్ చేశారు. అట్ సమ్ పాయింట్ మేబీ ఐ వాజ్ బిట్వీన్ 4 or 5 నేను మా డాడీతో అన్నా నాకు మూన్ మీదకి వెళ్ళాలని ఉంది అని. సో మా పేరెంట్స్, నేను యాక్చువల్లీ ఇదంతా మా డెడికేట్ చేసేది మా పేరెంట్స్కి, బికాజ్ వాళ్ళ సపోర్ట్ లేకపోయి ఉంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. మా డాడీ ఒకటే చెప్పారు, నువ్వు ఏం చేయాలన్నా లైఫ్. మీ డాడీ
మా డాడీ బ్యాంక్లో వర్క్ చేసేవారండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో. మా డాడీ ఒక అడ్వైస్ ఇచ్చారు, నువ్వు లైఫ్లో ఏది సాధించాలన్నా బాగా చదువుకోవాలి, బట్ ఒక లక్ష్యం అంటూ పెట్టుకుంటే దానికి కన్సిస్టెంట్గా పట్టుదలతో ముందుకు వెళ్ళాలి, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ముందుకు వెళ్ళాలి అని. సో అండ్ టు డూ యువర్ బెస్ట్ అని చెప్పేవాళ్ళు. సో నేను అప్పుడు డాడీతో అన్నాను, మా మమ్ పేరెంట్స్తో, నాకు నాసాలో వర్క్ చేయాలని ఉంది, నాకు ఒకరోజు ఆస్ట్రానాట్ అవ్వాలని ఉంది. అంటే మా డాడ్ ఇక్కడ 22 ఇయర్స్ వర్క్ చేసి నా కోసం, మా సిస్టర్ కోసం నేను పర్టికులర్గా నాసాలో వర్క్ చేయాలని చెప్పి మొత్తం ఫ్యామిలీని యుఎస్కి మళ్ళీ కొత్తగా జాబ్ తెచ్చుకొని అక్కడికి మారి, మా ఎడ్యుకేషన్ ఆఫ్టర్ హై స్కూల్ నేను అక్కడ చదివాను. సో మా ఎడ్యుకేషన్ అంతా అక్కడ వెళ్ళేది. ఓకే, సో మోర్ క్రెడిట్ గోస్ టు యువర్ ఫాదర్ దాన్ యు. అబ్సల్యూట్లీ, లైక్ ఐ వుడ్ సే, అంటే ఒక ఒక చైల్డ్లో, ప్రతి చైల్డ్లో చాలా పొటెన్షియల్ ఉంటుందండి. అది ఫస్ట్ ఆ పొటెన్షియల్ని సపోర్ట్ చేసి పుష్ చేయడం అనేది ఇంట్లో స్టార్ట్ అవుతుంది. సో దాట్ ఐ వాజ్ ప్రొవైడెడ్ బోత్ బై మై పేరెంట్స్, బోత్ ఎడ్యుకేషనల్గా కూడా అండి, అండ్ నాకు పైలట్ అవ్వాలని ఉండింది. సో చిన్నప్పుడే డాడీ ఒకసారి, ఇన్ఫ్యాక్ట్ మీ ప్రొఫైల్ నేను చూస్తుంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, యు ఆర్ ఏ ప్రైవేట్ పైలట్, యు ఆర్ ఎ స్క్యూబా డైవర్ అండ్ దెన్ యు ఆర్ ట్రైన్డ్ ఇన్ ఏరోబాటిక్స్, యు ఆర్ ఎన్ అవిడ్ హైకర్ అమెచ్యూర్ మౌంటనీర్ అండ్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్. అసలు ఇన్ని పనులు ఒకళ్ళు ఎట్లా చేస్తున్నారు మీరు? మాకు ఒక పని చేయడానికే టైం దొరకడం లేదు. మీరు ఇన్ని ఎలా నేర్చుకోగలిగారు? అగైన్, చిన్నప్పుడంతా మా పేరెంట్స్ సపోర్ట్ అండి. డ్యాన్స్లో కూడా నేను భరతనాట్యం నేర్చుకున్నాను ఇక్కడే సికింద్రాబాద్లో, గురు విఎస్ రామమూర్తి అని మంజులా రామస్వామి దగ్గర. అక్కడ యాక్చువల్లీ నేను డిసిప్లిన్ అంటే ఏంటో నేర్చుకున్నాను. సో అందులో కూడా మా పేరెంట్స్ ఎలా అంటే, ఏదో చేశాము వెళ్ళి నేర్చుకున్నాం అని కాదు, నువ్వు ఆల్ లైక్ గివ్ ఇట్ 100% అని అలా ప్రోత్సహించి యాక్చువల్లీ ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ కూడా నేషనల్ బాలభవన్లో కాంపిటీషన్స్ అన్ని చేయించి ఇండియన్ ప్రెసిడెంట్ నుంచి బాలశ్రీ అవార్డ్ డ్యాన్స్లో అందుకున్నానండి. ఆల్ ఆఫ్ దాట్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్. అండ్ నౌ మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు, మిస్టర్ చేతన్ వేముల. సో ఇప్పుడు ఏంటంటే, నేను నాసాలో యాక్చువల్లీ ఆస్ట్రోనాట్ అవ్వాలని ఉంది, ఇంకా అప్లై చేశాను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా. యూ ఓన్లీ గెట్ ద ఆపర్చునిటీ ఎవ్రీ 4 ఇయర్స్ నాసా ఆస్ట్రోనాట్ అవ్వాలి అంటే. ఐ మేడ్ ఇట్ టు ద టాప్ 0.1%. సో ఇంకా ఇప్పటికి మీరు స్పేస్ లో నడవలేదు? ఇంకా లేదు, కానీ వాళ్ళకి ట్రైన్ చేస్తాను. సో స్పేస్ వాక్, ఏ ఆస్పెక్ట్స్ ట్రైన్ చేస్తారు మీరు? యా, సో నేను చంద్రమండలం మీద స్పేస్ వాక్ అంటే ఆ సూట్ వేసుకొని బయట స్పేస్ వాక్ చేస్తాను, అది నేర్పిస్తాను. ఇక్కడ ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసిన ఒక స్పేస్ లో మీరు అండర్ వాటర్ చేస్తాము. సో దానికి డైవర్ అయి ఉండాలి, అండర్ వాటర్ మేము కూడా ట్రైన్ అవ్వాలి స్పేస్ సూట్ వేసుకొని. అలాగే ఇంతకు ముందు వేరే స్పేస్ సూట్స్ అంటే మనము లాంచ్ చేసి ల్యాండ్ చేసేటప్పుడు ఒక స్పేస్ సూట్ వేసుకుంటారు, అది వేసుకొని ఎలా ట్రైన్ అవ్వాలి, ఎమర్జెన్సీస్ కానివ్వండి, హ్యూమన్, ఒక హ్యూమన్ స్పేస్ కి వెళ్ళాలంటే ఎలాంటి ట్రైనింగ్ కావాలో అది నేను చేసే దాన్ని. బోయింగ్లో అది నాసా ప్రాజెక్టే, దాంట్లో చేసేదాన్ని. అండ్ నౌ ఐమ్ అట్ నాసా. ఓకే, వేర్ వి ట్రైన్. నాసా గురించి మేమందరం వింటుంటాం, మీరు నాసాలో పనిచేస్తున్నారు, దట్ సో గ్రేట్ ఆఫ్ యూ అండ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ అచీవ్మెంట్స్ దట్ నాట్ మెనీ ఇండియన్స్ ఐ థింక్ అచీవ్ దిస్. సో మీరు సాధించారు దాన్ని, సో కంగ్రాచులేషన్స్ కావ్య. స్పేస్ సూట్ డిజైన్, ఇది మీకు ఒక ప్రత్యేకత ఉందట, నేను చదివాను మీ ప్రొఫైల్లో, మీ ఎక్కడో ప్రొఫైల్, నాట్ ఇన్ యువర్ ప్రొఫైల్ బట్ ఇన్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ దట్ యు గేవ్, అందులో మీరు ఒక ఇన్నోవేటివ్ స్పేస్ సూట్ మీరు డిజైన్ చేశారని చెప్పేసి చదివాను నేను. ఏమిటది? అవునండి, నా పిహెచ్డీ రీసెర్చ్ నేను స్పేస్ సూట్స్లో చేశాను. స్పేస్ సూట్ అనగానే మనం ఫస్ట్ స్పేసే అనుకుంటాము, కానీ స్పేస్ సూట్ ద్వారా వచ్చిన టెక్నాలజీ మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నాం. మీరు బెడ్ మీద పడుకొని ఉంటారు, ప్రాబబ్లీ టెంపర్పీడిక్ బ్రెడ్, ఈవెన్ దాట్ టెక్నాలజీ కమ్స్ ఫ్రమ్ స్పేస్ సూట్. సో అలాగా ఇప్పుడు మనం చంద్రమండలానికి వెళ్ళాలంటే, మనం చంద్రమండలం మీద ఇంతకుముందు 50 ఇయర్స్ బ్యాక్ అపోలో ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కానివ్వండి, బజ్ ఆల్డ్రిన్ కానివ్వండి వెళ్ళినప్పుడు వైట్ సూట్ అనేది చూసాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు చంద్రమండలం మీద యాక్చువల్లీ ఎంత డస్ట్ ఉంటుందో అక్కడికి వెళ్ళేంత వరకు మనకు తెలియదు. దానివల్ల డస్ట్ అనేది మొత్తం స్పేస్ సూట్లో చేరిపోయి, మనం పనిచేసే వాటి మీద చేరిపోయి చాలా డేంజర్ అండి. బికాజ్ స్పేస్ సూట్లో అది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది మిగతా స్పేస్ నుంచి, ఎక్స్ట్రీమ్ ఎన్వైరన్మెంట్స్, టెంపరేచర్, రేడియేషన్,
మనకి ఫుడ్ లైక్ వాటర్ సప్లై. సో అందులో హోల్ పడితే కనుక వీఆర్ డన్ డన్ అంతే. సో ఆ మళ్ళీ మనం ఇప్పుడు నాసా యాక్చువల్లీ నెక్స్ట్ 3 ఇయర్స్లో 2024కి మళ్ళీ హ్యూమన్స్ని పంపించాలని, ఈసారి 3 డేస్కి కాదు 6 మంత్స్ టు 1 ఇయర్ లాంగ్ డ్యూరేషన్ మిషన్స్ చేయాలని ఎస్టాబ్లిష్ చేశారు. సో దానికి స్పేస్ సూట్స్ అనేది అన్ని ఇయర్స్ మనకు అక్కడ వాషింగ్ మెషిన్ ఉండదు కాబట్టి ఎగ్జాక్ట్లీ. సో దాన్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేస్తాం డస్ట్తో అని ఆ టెక్నాలజీ మీద నేను ఒక న్యూ టెక్నాలజీ క్రియేట్ చేశాను, కార్బన్ నానో ట్యూబ్స్. అంటే మన ప్రేక్షకులకి, కొంతమంది టెక్నాలజీ ప్రేక్షకులు ఉంటారు, కార్బన్ నానో ట్యూబ్స్ వెరీ 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 ఇన్నోవేటివ్ టెక్నాలజీ. అది స్పేస్ సూట్లో ఎంబెడ్ చేసి ఇప్పుడు మీరు ఇలా బటన్ నొక్కితే డస్ట్ అంతా ఒక మ్యాజిక్ లాగా రాలిపోతుంది. అలాంటి ఒక టెక్నాలజీని నేను క్రియేట్ చేశాను. ఆ టెక్నాలజీ ఏంటంటే మనకి చంద్రమండలంలోనే కాకుండా మన డైలీ లైఫ్లో కూడా యూస్ చేసేటట్లుగా వేరే కంపెనీస్తోని వర్క్ చేస్తూ. సో మీరు ఇక్కడ కూడా మాకు అందించగలిగితే ఇక మాకు వాషింగ్ మెషిన్ల పని ఉండదు, సర్వెంట్ మేడ్స్ పని ఉండదు. సో దట్ విల్ బి ఏ గ్రేట్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ యూ టువర్డ్స్ ది హ్యూమన్ కైండ్ అవుతుంది బహుశా. సో వన్ ఆఫ్ మై గోల్స్ ఏంటంటే స్పేస్లో ప్యాషన్ ఉంది, కానీ ఆ స్పేస్ ప్యాషన్ని మన డైలీ లైఫ్స్లో హ్యూమన్స్కి మన లైఫ్స్ బెటర్మెంట్ ఎలా చేయాలనేది కూడా నాకు ఒక చిన్న కోరిక. సో దాట్స్ వాట్ ఐ హవ్ బీన్ వర్కింగ్ ఆన్. ఇంత యాక్టివ్గా ఉండడం, ఇటువంటి డిఫరెంట్ ఇన్నోవేషన్స్ మీద పనిచేయడం నార్మల్గా స్ట్రెస్ఫుల్ అంటారు, బట్ యువర్ సీమ్ టు బి ఎంజాయింగ్ దిస్ వర్కింగ్. అండ్ ఏం ఫోబియాస్ ఉండవా మీకు? స్క్యూబా డైవింగ్ నేను ఒకసారి చేశాను, కిందకి వెళ్ళగానే ఉక్కిరిబిక్కిరి అయిపోయి పైకి వచ్చేసాను వెంటనే. క్లాస్ట్రోఫోబియా, బ్రహ్మానందం లాగా అలా అరిచేసి బాబాయ్ నన్ను పైకి లాగండి అంటూ. యాక్చువల్లీ ఫోబియాస్ ఉండకూడదు. ఆర్ వన్ వే టు సే ఇస్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ యువర్ ఫోబియాస్. యాక్చువల్లీ ఒక చిన్న స్టోరీ, నాకు చిన్నప్పుడు వాటర్ అంటే చాలా భయం అండి, నాకు స్విమ్మింగ్ వచ్చేది కాదు. కానీ నేను ఆస్ట్రోనాట్ అవ్వాలి, నాసాలో వర్క్ చేయాలి అనే ఆ పట్టుదలతోని I learned swimming on my own and scuba diving nechukoni my husband kuda swimming ante raakapothe mem iddram kalisi chesi chesamu. Okay. And it actually I love diving, it's like meditation to me. And mem ela ante NASA lo kuda maamulga dive chesinappudu you have to go through certification, you have to pass swimming test, diving test ani pass avali. Diving ante platform diving kadandi scuba gear vesukoni dive. అండర్ వాటర్ డైవింగ్ అండ్ నాసాలో మాకు పెద్ద పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్, ఇట్స్ యాజ్ బిగ్ యాజ్ అ ఫుట్బాల్ స్టేడియం. అందులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంటే మన సనీ విలియమ్స్ గారు వెళ్ళిన స్పేస్ స్టేషన్ మొత్తం ఒక సిమ్యులేషన్ అండర్ వాటర్లో ఉంటుంది. అక్కడ మేము స్పేస్ సూట్స్ వేసుకొని ట్రైన్ చేస్తాము, అంటే ఆస్ట్రోనాట్స్కి స్పేస్ సూట్ వేసి ట్రైన్ చేస్తాము. అందులో యాక్చువల్లీ ట్రైనర్గా చేయాలన్నా ఆస్ట్రోనాట్గా అవ్వాలన్నా యూ కెనాట్ హ్యావ్ ఎనీ ఫోబియాస్, ఎందుకంటే అంతసేపు స్పేస్ వాక్ అనేది 6 to 8 hours. 8 hours మీరు కింద వాటర్ లో ఉండాలి. సో అట్లా స్పేస్ సూట్ లో యూ హావ్ సమ్ కాఫీ టీ దేర్ లేదండి, 8 hours ఓన్లీ వాటర్ మీద. సో దానికి చాలా మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనలీ యూ హావ్ టు బి ఇన్ ద రైట్ మైండ్ సెట్. ఓకే. సో అంటే ఫోబియాస్ లేవా అని అడిగారు, నాకు చిన్నప్పుడు స్విమ్మింగ్ అంటే భయం, బట్ అది ఓవర్కమ్ చేయాలి. కృషి ఉంటే మనుషులు ఏమవుతారు అనే దానికి మీరిద్దరూ ప్రత్యక్ష నిదర్శనాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు. సో నౌ అగైన్ టు పూర్ణ. సో మేము చిన్నప్పుడు చదువుకున్నాం ఎడ్మండ్ హిల్లరీ, టెన్ సింగ్ నార్కే, వీళ్ళందరూ అక్కడ వెళ్ళారు మౌంట్ ఎవరెస్ట్ 1950s అనుకుంటాను. సో అప్పుడు వెళ్ళారు, అక్కడ నుంచి మళ్ళీ సక్సెస్ఫుల్గా కిందకు వచ్చారండి. కానీ ఆ తర్వాత 4,000 మందికి పైగా ఎక్కారు. బట్ యూఆర్ ది యంగెస్ట్ ఫీమేల్ ఎవర్ ఇప్పటిదాకా. అవును, భవిష్యత్తులో ఎవరైనా దాన్ని బ్రేక్ చేస్తారో రికార్డుని తెలీదు. సో ఇప్పటికైతే మీరే యూ హ్యావ్ దట్ రికార్డ్, యూ హ్యావ్ దట్ అచీవ్మెంట్ రికార్డ్. అవును. సో ఎక్కుతున్నప్పుడు ఎప్పుడు ఈ చాలా ఇది కష్టంగా ఉంది, డ్రాప్ అయిపోదాం, ఎందుకు వచ్చిన గొడవరా బాబు ఇది అని అనిపించిందా? సో అంటే అలాంటి ఆలోచన ఎక్కడ రాలేదు ఇప్పటివరకు అయితే. బట్ 2 సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి, అంటే లైక్ రావాలి అనే ఆలోచన కలిగేటటువంటి సిచ్యువేషన్ కాదు. అంటే నాకు ఆన్ ద వే ఎక్స్పెడిషన్ చేస్తూ ఉన్నప్పుడు, క్లైంబింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఫస్ట్ మేము బేస్ క్యాంప్లో రీచ్ అయిన తర్వాత 1 or 2 డేస్ కనుకుంటా మేము
యాక్చువల్లీ ఎవరెస్ట్ క్లైమ్ చేయాలంటే టూ వేస్ ఉంటాయి. ఒకటి నేపాల్ నుండి క్లైమ్ చేయొచ్చు, చైనా నుండి కూడా క్లైమ్ చేయొచ్చు. సో మేము చైనా నుండి క్లైమ్ చేస్తున్నాము. టిబెట్ నుంచి వెళ్ళలేదు మీరు? లేదు, వైపు నుంచి వెళ్ళారు. అంటే ఎందుకంటే ఒకటి రీజన్ ఏంటంటే అప్పట్లో 2014లో నేపాల్ సైడ్ నుండి 16 ఇయర్స్ ఉంటేనే క్లైంబింగ్ చేయడానికి అలో. సో ఐ వాజ్ నేను 13 ఇయర్సే. సో చైనా టిబెట్ ఇస్ ద వే. అండ్ ఇంకోటి ఏంటంటే మా కోచ్ శేఖర్ సార్ 2007లో ఆయన ఎవరెస్ట్ ఎక్కినప్పుడు టిబెట్ నుండే క్లైమ్ చేశారు. సో దానికి కావలసినట్టు మమ్మల్ని ట్రైన్ చేశారు అన్నట్టు. యాక్చువల్లీ నేను మౌంట్ ఎవరెస్ట్ పైన డెడ్ బాడీ చూసినప్పుడే భయపడ్డాను. కానీ అగైన్ మళ్ళీ నాకు ఎన్నికి రావాలని ఆలోచన రాలేదు. అంటే ఆ మౌంట్ ఎవరెస్ట్ పైన ఒక డెడ్ బాడీ పడి ఉంది, అలాగా చాలా ఉంటాయి, చాలా ఉంటాయి, మోర్ దెన్ 200 మెంబర్స్ దాకా చనిపోయి ఉంటారు. మీరు ఆక్సిజన్ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళ పైదాకా వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్స్ ఈచ్ వన్ లైక్ 6-7 సిలిండర్స్ యూజ్ చేస్తాం. డెఫినెట్ గా ఎక్స్ట్రా క్యారీ చేస్తూ ఉంటాం. సో ఆల్మోస్ట్ 20 కేజెస్ 20 నుండి 25 కేజెస్ ఉంటుంది బ్యాగ్. అవును, ఆ బరువు మోస్తూ పైకి మోసుకొని వెళ్ళాలి. ఓకే. సో నేను యాక్చువల్లీ బేస్ క్యాంప్ నుండి క్యాంప్ అడ్వాన్స్ బేస్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు కంటిన్యూగా వామిటింగ్స్ చేసుకున్నాను. అంటే బికాజ్ ఒకటి రీజన్ ఆల్టిట్యూడ్, ఇంకొకటి అంటే అంత చిన్న వయసులో అంత చిన్న ఏజ్లో అంత తొందరగా నా బాడీ కూడా అడాప్ట్ చేసుకోవడం చాలా కొంచెం టైం పడుతుంది అండ్ కొంచెం కష్టం అవుతుంది. అడ్వాన్స్ బేస్ క్యాంప్కి రీచ్ అయిన తర్వాత వామిటింగ్స్ తగ్గట్లేవు. సో ఒక 1 అవర్ ఆక్సిజన్ పెట్టేసి పడుకోబెట్టారు టెంట్లో. సో ఆ 1 అవర్ మంచిగా పడుకొని ఆ 1 అవర్ తర్వాత మళ్ళీ లేచి ఆక్సిజన్ తీసేసారు. ఒక 5 మినిట్స్ మంచిగా బయట తిరిగేసా, మొత్తం తిరిగేసి ఒక 5 మినిట్స్ చాలా హ్యాపీగా ఉన్నా. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వామిటింగ్ చేసుకున్నాను. సో మళ్ళీ కిందికి పంపించారు. సో 2-3 డేస్ మళ్ళీ ఆ వెదర్ని అడాప్ట్ చేసుకోవడం, అక్లమెటైజేషన్ అన్నట్టు. సో అది చేసుకొని మళ్ళీ పైకి వచ్చాము అదొకటి. దెన్ ఆ తర్వాత నేను క్యాంప్ 3 నుండి సమ్మిట్కి ఎవరెస్ట్ ఫైనల్ ఇంకా రీచ్ అయ్యేటప్పుడు నైట్లో మిడ్ నైట్లో, అంటే సమ్మిట్కి మోస్ట్లీ మేము నైట్లోనే స్టార్ట్ అవ్వాలి ఏ మౌంటైనియర్ అయినా. సో నైట్లో వెళ్తూ ఉన్నాం ఒకరోజు, అంటే సారీ టైం ఎగ్జాక్ట్గా తెలియదు బట్ మిడ్ నైట్లో కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది. సో మొత్తం ఏం కనిపిస్తలేదు, మొత్తం బ్లాక్ అయిపోయింది, మొత్తం ఏం కనిపిస్తలేదు. శర్పకి చెప్పాను అన్నట్టు, నాకు కూర్చోవాలనిపిస్తుంది అని. అంటే ఇంకా నేను కళ్ళు తిరుగుతున్నాయని చెప్పలేదు, ఎందుకంటే వామిటింగ్స్ అయినప్పుడు అది రిటర్న్ పంపించారని చెప్పాను కదా. సో అప్పుడు ఏమన్నారంటే, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు మళ్ళీ పైకి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ వామిటింగ్స్ చేసుకుంటే నిన్ను మొత్తానికే రిటర్న్ పంపించేస్తావు అన్నారు. అది గుర్తుకొచ్చి సో కూర్చోవాలనిపిస్తుంది అని చెప్పి, ఒక సైడ్ మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి, ఇంకో సైడ్ వ్యాలీ ఉంది, ప్లేస్ లేదన్నట్టు కూర్చోవడానికి. కొంచెం ముందుకెళ్ళి కూర్చున్నాము. సో అతను ఆక్సిజన్ చెక్ చేశాడు, ఆక్సిజన్ సిలిండర్ అయిపోయింది. యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్, అంటే దట్ వాస్ ది లాస్ట్ సిలిండర్ యు హావ్? లేదు, ఎక్స్ట్రా సిలిండర్ ఉంది, ఆక్సిజన్ అయిపోయింది. చూసుకోలేదు, చెక్ చేసుకోలేదు నైట్ లో. ఇమిడియట్ గా మళ్ళీ ఆక్సిజన్ చెక్ చేసేసి సిలిండర్ దెన్ అగైన్ కంటిన్యూ చేసాము. సో భయం అనేది ఎక్కడ వేయలేదు, మళ్ళీ రిటర్న్ రావాలనే ఆలోచన ఎక్కడ రాలేదు ఒక డెడ్ బాడీ చూసినప్పుడు తప్ప. నాకు కూడా ఏమవుతుందో, నేను కూడా ఇలాగే అయిపోతానేమో అనే ఆ భయం వేసింది. నా బాడీ షివర్, అంటే షివరింగ్ వణుకుతుంది బట్ స్టిల్ పైకే వెళ్తున్నా. ఎందుకంటే చాలా ఒక 10 మినిట్స్ అయితే నేను టాప్ పైన రీచ్ అవుతా ఆ టైంలో చూశాను అన్నట్టు డెడ్ బాడీ ఎర్లీ మార్నింగ్. ఓకే. సో ఏముందిలే ఇంకో 10 మినిట్స్ అయితే రీచ్ అవుతాం అన్నట్టుగా ధైర్యం చేసుకొని ఇంకా మళ్ళీ చేరినప్పుడు ఏంటి ఫీలింగ్? నేను చేసేసాను, ఐ అచీవ్ దిస్ అనే ఒక, హానెస్ట్గా చెప్పాలంటే చాలా టైర్డ్ అయిపోయాను నేను. అంటే మొత్తం 52 రోజుల ఎక్స్పెడిషన్, 2 మంత్స్ ఆల్మోస్ట్. సో వెళ్ళగానే కూర్చొని, అంటే చుట్టూ చూశాను మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మౌంటైన్స్. ఎంతమంది ఉన్నారు మీతో? మీరు, మీ షెర్పా ఉన్నారు, ఇద్దరు షెర్పాలు అండ్ మీ. అంటే ఆ ఇయర్ 2014లో యాజ్ ఎ క్లైంబర్ నేనే ఫస్ట్ పర్సన్ అడుగు పెట్టింది, నేనే ఫస్ట్ రీచ్ అయ్యాను ఆ ఇయర్ యాజ్ ఎ క్లైంబర్. సో నా తర్వాతే మిగతా వాళ్ళు అందరు రీచ్ అయ్యారు. సో అంటే ఆ ఆనందాన్ని మనం కొన్ని, అంటే మనం చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఒక డ్రీమ్ని రీచ్ అయితే ఆ ఆనందాన్ని ఎవ్వరు కూడా మాటలు ఎక్స్ప్రెస్ చేయలేము. అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను పడ్డ కష్టం అంతా లైక్ అంతా మర్చిపోయాను.
కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఓకే ఎక్కడం వరకు ఎక్కేసాము అది హాఫ్ వే అంతే, మళ్ళా కమింగ్ డౌన్ రావడం కూడా మళ్ళీ అంతే కష్టం. చాలా మంది ఫ్లైట్ లో రావడం అట్లా అనుకుంటారు, కానీ మళ్ళీ సేమ్ ఎలాగైతే వెళ్ళామో సేమ్ అదే వేలో మళ్ళీ దిగడమే, మళ్ళీ అది ఇంకా డేంజర్ దిగడం అనేది. ఓకే, సో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్సే ఆఫ్ ది సెవెన్ సమిట్స్ మీరు ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్ వెళ్ళారు? ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్. సో ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ తో నెక్స్ట్ సిక్స్ అలా ఈజీగా అయిపోయిందా? ఈ మౌంటైన్ అంటే ఇప్పుడు కిలిమంజారో ఈజీ, ఎవరెస్ట్ టఫ్ అని ఉండదు, ఏం ఉండదు. ఎవ్రీ మౌంటైన్, ప్రతి ఒక్క మౌంటైన్ కూడా చాలా కష్టం, బికాస్ ఎందుకంటే దేని కష్టం దానికే ఉంటుంది. ఓకే, ఇన్ఫాక్ట్ అది ఇంకా డేంజరస్ అంటారు కదా కిలిమంజారో అనేది. సినిమాలు చూసాం, డైమండ్స్ ఆఫ్ కిలిమంజారో అని రకరకాల సినిమాలు చాలా, అంటే హోల్ డే నడవడం ఉంటుంది, అంటే హైకింగ్ ట్రెక్కింగ్ ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ మౌంటైన్ ఇస్ డిఫికల్ట్. ఓకే, సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యు. అండ్ మీరు అన్నారు వరల్డ్ రికార్డ్, సో అది ఇప్పటికైతే నేను ఎక్కిన తర్వాత చైనా సైడ్ వాళ్ళు కూడా 18 ఇయర్స్ ఉంటేనే అలో చేస్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళు ఆ రూల్ తీసేంత వరకు ఈ రికార్డ్ ఇంట్రెస్టింగ్. అంటే పూర్ణ చెప్పినట్టు ప్రతి మౌంటైన్కి దాని ప్రత్యేకత ఉంటుంది, ప్రతి మౌంటైన్కి ఆ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అండ్ ఎమోషనల్. ఎక్కడెక్కడ ఏ మౌంటైన్స్ వెళ్ళారు ఇప్పటి వరకు? కిలిమంజారో వెళ్ళాను, దట్ వాస్ మై ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్. తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు వెళ్ళాము. యాక్చువల్లీ పూర్ణ వెళ్ళిన నెక్స్ట్ ఇయర్ 2015లో ఎర్త్ క్వేక్లో స్టక్ అయ్యాము. అది ఒక పెద్ద, దట్ వాస్ అ వెరీ బిగ్, హోప్ఫుల్లీ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. అది కాకుండా యుఎస్లో నేను, మేము యాక్చువల్లీ యుఎస్లో కలిసాము. నేను మై డాటర్తో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఐ గాట్ ఇన్ టచ్ విత్ హర్, వీ వాంటెడ్ టు హైక్ బట్ ఐ వాజ్ ఆల్మోస్ట్ 7 మంత్స్ ప్రెగ్నెంట్, సో దట్స్ వేర్ వీ మెట్. తను ఎడ్యుకేషన్ కోసం యుఎస్. సో నేను ప్రెసెంట్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ అండి. అండర్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ అక్కడే జరిగింది, మినిసోటా స్టేట్ యూనివర్సిటీ. సో అప్పుడు ఫోన్ కాల్లో కాంటాక్ట్ లో ఉండే మేము, 10 డేస్ బ్యాక్ అనుకుంటా కలిసాము ఈ ప్రాజెక్ట్ గురించి. ఆల్మోస్ట్ ఒకే ప్లేస్ లో పుట్టాం కదా, నేను కామారెడ్డిలో పుట్టాను అండ్ షీస్ ఫ్రమ్ యు నో ద సేమ్ డిస్ట్రిక్ట్ అండ్ బోత్ ఆఫ్ యు ఆర్ రోల్ మోడల్స్ నౌ ఫర్ ఆల్ ఆఫ్ us. సో ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళు, పేరెంట్స్ కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు మీరు పిల్లల్ని ఓన్లీ ఒక ఎంబీబీఎస్ చదువుదాం లేదా ఇంజనీరింగ్ చదువుదాం ఇలా కాదు, దేర్ ఆర్ సో మెనీ అదర్ అడ్వెంచరస్ ప్రొఫెషన్స్. నా పిల్లలు కనుక వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే దే విల్ చూజ్ సచ్ ప్రొఫెషన్స్. అవి మన పేరెంట్స్ గమనించాల్సిన అంశాలు. ఎలా అయితే కావ్య పూర్ణ పేరెంట్స్ వాళ్ళని ప్రోత్సహించారో మీరు కూడా అలా ప్రోత్సహిస్తే డెఫినెట్లీ దే విల్ బికమ్ ఆస్ట్రోనాట్స్, దే విల్ బికమ్ మౌంటనీర్స్, దే విల్ బికమ్ వాట్ నాట్, ఇంకా ఎన్నో సాహస కృత్యాలు చేయగలుగుతారు వాళ్ళు. సో ఏంటి ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ శక్తి అని ఇద్దరు కలిసి ఒక గొప్ప మహత్తర ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు, ఆ ప్రాజెక్ట్ శక్తి గురించి చెప్పండి. ఎస్ అండి, సో ప్రాజెక్ట్ శక్తి అనేది అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్ చిల్డ్రన్ కోసం స్థాపించబడింది. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ. అంటే ప్యాషన్ అనేది అందరిలో ఉంటుంది, ఆ ప్యాషన్ని కొంతమంది యూనో లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్తారు. బట్ వెన్ ప్యాషన్ అనేది మనం ఏదైతే డ్రీమ్ సాధిస్తామో అది యూజువలీ మన కోసం, బట్ వెన్ యూ పుట్ యువర్ ప్యాషన్ ఫర్ యూజ్ ఫర్ అదర్ పీపుల్, టు సర్వ్ ఫర్ అదర్ పీపుల్, ఇట్ బికమ్స్ అ పర్పస్ ఆఫ్ లైఫ్. సో అది ఆ ఐడియా నాకు, అంటే నాకు పూర్ణ వీవ్ బీన్ వెరీ లక్కీ టు హ్యావ్ ద పేరెంట్స్, టు హ్యావ్ ద ఫ్యామిలీ టు సపోర్ట్, అండ్ నౌ మై హస్బెండ్, ఇంక్లూడింగ్ మై హస్బెండ్. అలా అందరికీ ఉండదండి, ఎస్పెషలీ ఇండియాలో మనం చూస్తూ ఉన్నాం. మనము ఒక యూనో ఫెమినిన్ ఎనర్జీ ఎంతగా పూజిస్తామో, వాళ్ళ ఉమెన్ని అంతగా మనము చూస్తున్నాం, ఎన్నో న్యూస్లో వస్తుంది, హెరాస్మెంట్ కానివ్వండి అది కానివ్వండి. సో మాకు ఈ ప్రాజెక్ట్ మూలాన ఐ వాంటెడ్ టు రియలీ కొలాబరేట్ విత్ పూర్ణ, హూజ్ ఆల్సో యునో రోల్ మోడల్ ఫర్ సెవరల్ యునో మిలియన్స్ ఆఫ్ ఉమెన్. మేమిద్దరం కలిసి
మౌంట్ ఎల్బ్రస్ అండ్ దిస్ ఇస్ జస్ట్ అ స్టార్ట్ ఆఫ్ అ ప్రాజెక్ట్ మౌంట్ ఎల్బ్రస్ ఫస్ట్ ఎక్కి ద గోల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మౌంట్ ఎల్బ్రస్ అనేది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ యూరప్ ఇట్స్ ఆన్ ద బార్డర్ ఆఫ్ రష్యా అండ్ యూరప్ కాంటినెంట్ అనమాట సో ఈ ప్రాజెక్ట్ మూలాన మేము వీ వాంట్ టు ఎంపవర్ ఎడ్యుకేట్ గర్ల్ చిల్డ్రన్ అండ్ బ్రింగ్ అవేర్నెస్ టు బోత్ గర్ల్ ఉమెన్ అండ్ పేరెంట్స్కి దట్ women are capable of doing anything when you provide the right opportunities endukante prati human lo prati child lo limitless potential untundandi I have a 2 year old daughter when I look at her she can become anything she puts her mind but our environment ni manam create cheyali correct so our goal and vision toni we wanted to collaborate and start our project we are starting with Mount Elbrus As part of this project, we want to gain the support of the public so that we can gather funding to educate girl children, underprivileged girl children. So it's going to be a climb for a cause. And ikkada meeku rendu inka chaala amsalu kavalu. Okati funds, of course. Rendu parents ni convince cheyadam. Ippudu vallu meeru underprivileged antunnaru. Vaalla daggariki velli meeru mee pillalni mem ila chestam. పంపించండి మాతో ఆర్ విల్ ట్రై టు డూ సంథింగ్ ఫర్ దీస్ చిల్డ్రన్ అన్నప్పుడు వాళ్ళు కూడా ముందుకు రావాలి సో ఇదంతా చేయటానికి ఎటువంటి ప్లాన్ మీ దగ్గర ఉంది సో మేము అందుకే టీవీ 5తో కొలాబరేట్ చేస్తున్నామండి టీవీ 5 హ్యాస్ బీన్ అ వెరీ బిగ్ సపోర్టర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ థింక్ వీ ఆల్ నీడ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ దోస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ గర్ల్స్ అండ్ ఉమెన్ And now is the time, almost 75 years in the independence vachi. And e last few years nunchi, last two decades nunchi, we've been seeing women kuda, you know, different fields lo, edo cheyadam kaakunda munduku velthunaru, highest, you know, jobs kanivandi atla chestunaru. So 75th anniversary, independence anniversary, ని మేము గోల్గా మైల్ స్టోన్గా పెట్టుకొని ఆగస్ట్లో వీ వాంట్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ యాజ్ అ స్టార్ట్ ఆఫ్ అ ప్రాజెక్ట్ అండ్ మౌంట్ ఎల్బ్రస్ వీ వాంట్ టు క్లైమ్ మౌంట్ ఎల్బ్రస్ యాజ్ స్టార్ట్ ఆఫ్ అ ప్రాజెక్ట్ అండ్ టీవీ 5 అండ్ మేము ఇంకా ఎన్జిఓస్తో కూడా కొలాబరేట్ చేస్తున్నాము వీ వాంట్ టు హ్యావ్ పీపుల్ సపోర్ట్ టు ప్రొవైడ్ ద ఫండింగ్ టు ఎడ్యుకేట్ children okay. girl children in particular okay. and valaka opportunities provide cheddamo alage physical fitness kanivandi mentally kuda kanivandi and bringing awareness to mountaineering and unconventional fields whether that's aerospace or any other field mamulga mountaineering anna in hollywood movies lo chustuntam there will be so many lady detectives lady police officers velli dardada revolvers shooting chestuntaru gents tho equally ga మన దగ్గర కనపడరు అటువంటి ప్రొఫెషన్స్ కొన్ని ఉంటాయి సో అటువంటి ప్రొఫెషన్స్ మీరు సెలెక్ట్ చేసి యూ వాళ్ళకున్న పిల్లలకున్న యాప్టిట్యూడ్ ప్రకారం యూ వుడ్ లైక్ టు ట్రైన్ దెమ్ ఇన్ దేర్ ఇంట్రెస్టెడ్ ఫీల్డ్స్ అంతే రైట్ వీ వాంట్ టు ఐడెంటిఫై స్టూడెంట్స్ గర్ల్స్ విత్ ద పొటెన్షియల్ అండ్ ప్రొవైడ్ దెమ్ దట్ ఆపర్చునిటీ ఓకే సో దీనికి మీరే ఒక ఎన్జిఓని ప్రారంభిద్దాం అనుకుంటున్నారా లేదా ఆల్రెడీ ఉన్న ఎన్జిఓస్తో టైప్ అవుదాం అనుకుంటున్నారు మేము ఆల్రెడీ ఉన్న ఎన్జిఓస్తో టైప్ అవుదాం అనుకుంటున్నామండి అండ్ మేము ఫండింగ్ దానికోసం ఏదైతే ప్రజలు మాకు ఇవ్వగలుగుతారో ఫండ్ చేయగలుగుతారో ఇక్కడ వేసిన బ్యానర్లో లింక్లో వాళ్ళ దే కెన్ డొనేట్ దేర్ you know they can make their donations in the link here correct and alage between now and august nenu poorna kuda ela train avutnam anedi avanni kuda vaalu chudagalutaru in fact ippudu ikkada manam display chestunna videos lo kuda people can see how active they were in their respective fields so kavya ela ee aerospace industry lo pani chestunnaru alage poorna mountaineering lo ee vidhanga tana యాక్టివిటీని కొనసాగించారు అవన్నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్లో ఇప్పటిదాకా చూస్తుంటారు మీరు ఓకే సో యూ నీడ్ ఏ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఫర్ దిస్ ఒక ప్లాట్ఫామ్ తప్పనిసరిగా మీకు అవసరం ఎనీ ప్రొఫెషన్ కోసం అది మౌంటనీరింగ్ కావచ్చు ఎయిరోస్పేస్ కావచ్చు మరొకటి కావచ్చు సో ఎటువంటి ట్రైనింగ్ ప్లాట్ఫామ్ మీకు అందుబాటులో ఉంది సో మౌంట్ ఎల్బ్రస్ అండ్ ఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయడానికి
యాక్చువల్లీ పూర్ణ వాళ్ళ కోచ్ శేఖర్ బాబు సార్ మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు అండ్ హీ హ్యాస్ అ కంపెనీ ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ హీ లీడ్స్ దట్ కంపెనీ ఇట్స్ అ యునిక్ ఆపర్చునిటీ అండ్ అ కంపెనీ సౌత్ ఇండియాలో ఎక్కడ ఇంకొక మౌంటనీరింగ్ కంపెనీ అలాంటి కంపెనీ ట్రైనింగ్ ఇచ్చే కంపెనీ లేదండి అండ్ హీస్ కేపబుల్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఇంటర్నేషనల్ మౌంటనీరింగ్ ఎక్స్పెడిషన్స్ అన్నమాట. సో శేఖర్ సార్ నాకు 2013 నుండి తెలుసు, నేను ఎప్పుడైతే ఈ అడ్వెంచర్ జర్నీలోకి వచ్చానో అప్పటి నుండి నాకు ఆయన పరిచయం అన్నట్టు. సో ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా, అంటే ఆ తర్వాత నేను ఏ మౌంటైన్ క్లైమ్ చేసినా నాకు ఎప్పుడు తోడుగానే ఉండే ట్రైన్ చేశారు. సో ఆయనకి ట్రాన్స్ అండ్ అడ్వెంచర్స్ కంపెనీ ఉంది. సో ఆయన కంపెనీ డైరెక్టర్ అండ్ భువనగిరిలో రాక్ క్లైంబింగ్ స్కూల్ కూడా ఉంది అండ్ మన సౌత్ ఇండియా నుండి ఇంటర్నేషనల్ వైడ్గా వరల్డ్ వైడ్గా ఎక్స్పెడిషన్స్ అంటే లీడ్ చేయడానికి అంటే సారీ ఎక్స్పెడిషన్స్ చేయడానికి లైసెన్స్ ఉన్న ద ఓన్లీ కంపెనీ ఇస్ ట్రాన్స్ అండ్ అడ్వెంచర్స్ కంపెనీ. అంటే మామూలుగా వేరే వాళ్ళు ఉంటారు, వేరే కంపెనీస్ ఉంటాయి కానీ వాళ్ళకి లైసెన్స్ ఉండదు, అంటే వేరే కంట్రీకి వెళ్ళి క్లైంబింగ్ చేయడానికి ఆ లైసెన్స్ ఉండదు. బట్ ట్రాన్స్ అండ్ అడ్వెంచర్స్కి ఆ ఆపర్చునిటీ ఉంది. సో ఈ మన ప్రాజెక్ట్ శక్తికి కూడా సార్ మా ఇద్దరికి కూడా కావ్యకకి అండ్ నాకు ట్రైన్ చేస్తున్నారు. హీ విల్ బి యువర్ మెంటర్ ఫర్ యువర్ ఆల్ ఫ్యూచర్ ఎండీవర్స్. Yes. రైట్. అండ్ అలాగే మేము క్లైమ్ చేసేది కూడా డాక్యుమెంటరీ తీస్తున్నామండి యాజ్ వీ క్లైమ్. సో టీవీ 5లో కూడా అది వస్తుంది మేము క్లైమ్ చేశాక. ఆ గోల్ ఇస్ టు సమిట్ మౌంట్ ఎల్బ్రస్ ఆన్ ఆగస్ట్ 15th 75th యానివర్సరీ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్. అండ్ అది ఆగస్ట్ 15th మన ఎర్రకోటలో మన జెండా రెపరెపలాడుతుంటే మీరు అక్కడ మౌంట్ ఎల్బ్రస్ మీద మన జెండాను రెపరెపలాడిస్తారు. Yes, యూరోప్ కాంటినెంట్ లో చేస్తాము. అండ్ ఈ జర్నీ అంతా మేము సోషల్ మీడియా త్రూ కూడా హ్యాష్ ట్యాగ్ బ్యానర్లో కనిపిస్తున్న హ్యాష్ ట్యాగ్లో మమ్మల్ని ఫాలో అవచ్చు, మేము ఎలా ట్రైన్ అవుతున్నాము. అండ్ డాక్యుమెంటరీ వచ్చినప్పుడు కూడా అందరికీ ఆ అవగాహన వస్తుంది, ఎవరైనా ఏ అమ్మాయి అయినా ఏదన్నా తలుచుకుంటే చేయగలదు అనే అవగాహన వస్తుంది. అలాగే మా ప్రేక్షకులకి మీరు అనుకుంటే ప్రతి అమ్మాయిని మీరు సపోర్ట్ చేయగలుగుతారు అండ్ ఇంట్లో కూడా సపోర్ట్ చేయండి అండ్ మాకు కూడా ఈ ప్రాజెక్ట్ శక్తి కోసం సపోర్ట్ చేస్తే దట్ విల్ రియలీ ఓపెన్ అప్ ఆపర్చునిటీస్ ఫర్ సెవరల్ అదర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ మీలో కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి క్లైమ్ చేయగలుగుతాను అనుకునే వాళ్ళు డొనేట్ చేయాలంటే మాతో క్లైంబింగ్ చేయొచ్చు ఎల్బ్రస్కి అండ్ అలాగే డొనేషన్ కూడా చేయొచ్చు. మీ డొనేషన్స్ అని లింక్లో. సో దే ఆర్ వెల్కమ్ టు అకాంపనీ యూ టు ఎల్బ్రస్. Yes. అండ్ బట్ ఖర్చు మాత్రం వాళ్ళదే కదా. Yes. సో మీరైతే ఖర్చు భరించలేరు. గుడ్. సో పూర్ణ, యా థ్యాంక్ యూ సో మచ్ టీవీ ఫైవ్ న్యూస్కి, ఎందుకంటే మా ప్రాజెక్ట్ శక్తికి హెల్ప్ చేస్తున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఒక ఆడపిల్లకి సపోర్ట్ కావాల్సింది ఫస్ట్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న పేరెంట్స్, ఇంట్లో ఉన్న వ్యక్తులు సపోర్ట్ చేస్తే ఏ ఆడపిల్ల కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు ఏదైనా సాధించగలరు. సో పేరెంట్స్కి చెప్పేంత పెద్దదాన్ని కాదు, అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, బట్ ప్లీజ్ సపోర్ట్ మీ పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని చదివించండి. నిజంగా వాళ్ళు ఏదైనా సాధించగలరు, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్. రైట్ మెసేజ్ టు బోత్ పేరెంట్స్ అండ్ ది చిల్డ్రన్ ఆల్సో, దేర్ చిల్డ్రన్ ఆల్సో. నేను కూడా థ్యాంక్ యూ చెప్పచ్చు. టీవీ 5 వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంబ్రేసింగ్ ఆ ప్రాజెక్ట్ శక్తి. అండ్ థ్యాంక్ యూ పూర్ణ అండ్ శేఖర్ బాబు సార్ టు ఫర్ బీయింగ్ అ టీమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ శక్తి. ఎందుకంటే ఒకళ్ళు ఏదన్నా సాధించగలరు, బట్ యాజ్ అ టీమ్ వీ వాంట్ టు చేంజ్ ద వరల్డ్. అలాగే ఇంట్లో ప్రేక్షకులు మీరు చూస్తున్నారు, అమ్మాయిలు కానీ మహిళలు కానీ, పేరెంట్స్, మీరు అమ్మాయి అనుకుంటే ఏదైనా సాధించగలరు, పూర్ణ ఇప్పుడే చెప్పింది కూడా. అండ్ ఉమెన్, అ వాయిస్ ఆఫ్ అ ఉమెన్ కెన్ చేంజ్ ద వరల్డ్. కానీ అది చేంజ్ అవ్వాలంటే మనకి ఫస్ట్ ఆ సపోర్ట్ అనేది ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. అండ్ ఐ హోప్ దట్ యు ఆల్ విల్ బీ ఇన్స్పైర్డ్ బై వాట్ వీఆర్ డూయింగ్ టుడే. అండ్ ఫ్యూచర్లో మీరు ఎంతోమందికి రోల్ మోడల్స్గా ఉండొచ్చు అని ఆ ఆశతో ఈ ప్రాజెక్ట్ మేము ప్రారంభిస్తున్నాము. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ కావ్య అండ్ పూర్ణ.
ఇంకా మరిన్నిసార్లు మనం కలుస్తాం. ముందు ముందు మరిన్ని విశేషాలను మనం అందించబోతున్నాం మా టీవీ ఫైవ్ ప్రేక్షకులకి. సో కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఈ ఇద్దరు మహిళ మహారాణుల సమున్నత లక్ష్యాన్ని. సో రండి, మేము సైతం అంటూ మనకు తోచిన విధంగా సహాయం చేసే ఒక సమిధల్ని వీళ్లకు ఆహుతిద్దాం, ఈ ప్రాజెక్ట్కి ఆహుతిద్దాం, విరాళాలు ఇద్దాం, చందాలు ఇద్దాం. మనమేమి కొండలు గుట్టలు పర్వతాలు ఎక్కాల్సిన అవసరం లేదు. ఆ పని వీళ్ళు చేస్తారు, మనం చేయాల్సింది ఒక్కటే వాళ్ళ బాటలో మరింతమంది నడిచేలాగా మనం డౌన్ ట్రాడెన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, అట్టడుగున ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మన వంతు విరాళాలు ఇద్దాం, చందాలు ఇద్దాం. వందలు కావచ్చు, వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, మనకు తోచిన మనకు ఎఫోర్డబుల్ అమౌంట్స్ని దీనికి కాంట్రిబ్యూట్ చేద్దాం. సో మీ విరాళాలను చందాలను పంపించాల్సిన చిరునామా ఇక్కడ మనం ఇస్తున్నాం, దానికి ఆ అకౌంట్కి మీరు కాంట్రిబ్యూషన్స్ ఇవ్వచ్చు. అండ్ కావ్య పూర్ణల మహా సంకల్పానికి చేయి తెద్దాం. ఇది ప్రాజెక్ట్ శక్తి ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ టీవీ ఫైవ్.